రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి పోనగంటి కేదారి అన్నారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో జీఎస్టీ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోందని పోనగంటి కేదారి అన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో రాష్ట్రానికి అండగా ఉండాల్సిన కేంద్రం అప్పులు తెచ్చుకోవాలని సూచించడం సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం మానుకొని రాష్ట్రానికి ఇవ్వాల్సిన జీఎస్టీ వాటాను ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి సృజన్ కుమార్, కార్యవర్గ సభ్యులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం వార్తల చెల్లించబల మండి చేస్తుంది. ఒకవేళ మీరు కనుక అది ఈ పార్లమెంట్ లోపల మాకు తెలంగాణ రావాల్సిన జీఎస్టీ బిల్లు మొత్తం చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే మీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ రాష్ట్రానికైనా ఎన్ని రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఎంత జీఎస్టీ బిల్లు పోతుందో మొత్తం రాష్ట్రాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతనే మంజూరు చేయాలి, ఎంతనే మా తెలంగాణ కూడా ఎంతనే ఇచ్చేయాలి. ఒకవేళ ఇచ్చేయకపోతే మా భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఇంత పెద్ద ఎత్తున పోవడం చేసానికి మేము సిద్ధంగా ఉన్నాము. నరేంద్ర మోడీ గారు మరి పెద్ద ఎత్తున చెప్తున్నాం. ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల లోపల ఈ కరోనా మహమ్మారి వచ్చి మా తెలంగాణ కూడా పెద్ద ప్రాణాష్టం కలుగుతుంటే మరి నువ్వు జీఎస్టీ బిల్లు చెల్లించకుండా నువ్వు మానవాసం చెప్పుకుంటా మా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నావు కాబట్టి నరేంద్ర మోడీ గారు నువ్వు ఒకవేళ ఇస్తావా నువ్వు దిగిపోతావా అనే నినాదం మీద మేము పెద్ద ఫోన్ చేస్తామని హెచ్చరిస్తున్నాం.